जय तेलंगाना, जोहार वायसार। तिम्मापूर ग्रामस्थुलकु चुट्टुपक्कल नुंची चेरी वच्चिन प्रति अक्ककु, प्रति चेल्लिकि, प्रति अन्नकु, प्रति तम्मुडिकि, प्रति अम्मकु, प्रति अय्यकु, निरुद्योगुल कोसं चेस्तुन्न निराहार दीक्षकु संघीभावं पल्कडानिकि वच्चिन मीलो प्रति ओकरिकि మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఉద్యమంలో 1200 మంది ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ గారి బిడ్డలు అమెరికా నుంచి ఊడిపడితే ఈరోజు వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని కేసీఆర్ గారిని ఎంత మొరపెట్టుకున్నా ఈరోజు ఉద్యోగాలకు రావడం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారికి సోయి ఉండాలి కదా. ఉద్యమం అప్పుడు ఏమి చెప్పినాము అని ఏం చెప్పాడు కేసీఆర్ గారు? సందమామ లాంటి చక్కటి పిల్లలు చచ్చిపోతుండ్రే అన్నాడు. మరి ఇప్పుడు చచ్చిపోతే కేసీఆర్ గారికి దున్నపోత మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు. ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఏదైనా ఒక్క మాటైనా నిలబెట్టుకుంటున్నాడా కేసీఆర్ గారు? కేసీఆర్ గారి బిడ్డ నిజామాబాద్ లో ఉద్యోగం జనాలు ఊడగొడితే అయినా సరే అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కేసీఆర్ గారు. అలాంటిది ఇంతమంది డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చంద్రశేఖరా అంటే ఒక్కసారంటే ఒక్కసారైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? లేదు. వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదు, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 3 సార్లు 2004, 2006, 2008 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక 2008లో ఒకేసారి 58,000 డిఎస్సీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి మా కాళ్ల మీద మేము నిలబడతామనిన్న వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా ఉద్యోగ నిరుద్యోగులు ఎలా బతుకుతున్నారని ఆలోచన చేశాడా? ఈరోజు కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రము నిరుద్యోగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. 7 ఏళ్లలో 4 గంటలు పెరిగింది నిరుద్యోగం. ప్రభుత్వం దగ్గరే 54 లక్షల మంది మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కల్పించండి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఇంకెంతమందో అసలు లెక్కేలే. అంత భయంకరంగా ఈరోజు నిరుద్యోగము తెలంగాణను పట్టి పీడిస్తున్నా కూడా కేసీఆర్ గారు మాత్రము చలనం లేదు. ఇది కేసీఆర్ గారు ఎంచుకున్నందుకు మనకిచ్చిన బహుమతి. ఎంతమంది నిరుద్యోగులు పాపం ఉద్యోగాలు సంపాదించుకోలేక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక కొంతమంది మందు తాగి చచ్చిపోతుంటే, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతుంటే, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో కూడా కేసీఆర్ గారికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడంటే ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఫామ్ హౌసులు కట్టుకొని దాంట్లో పడుకొని నిద్రపోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? మన పిల్లలను చంపుకోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? వ్యవసాయాన్ని ఇలా పాడు చేసుకోవడానికా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? వైఎస్ఆర్ గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. 64 లక్షల మందికి
రైతులకి రుణమాఫీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. వ్యవసాయాన్ని పండుగ చేశాడు, మద్దతు ధర ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఏ అవసరం ఉంటే ఆ అవసరం, ఏ అవసరం ఉంటే ఆ అవసరం రైతులకి తీర్చిన మహానేత వైఎస్ఆర్ గారు. రైతులకి మహిళలకి పావలా వడ్డీకే రుణాలిచ్చి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డానికి ఎంతమంది మహిళలకు సహాయం చేశాడు. పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేద ఇంటి పేదరికం నుంచి ఆ ఇండ్లు ఆ కుటుంబం ఎప్పటికీ బయటికి రాదని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది విద్యార్థులు, పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు అసలు జబ్బు వస్తే పేదింట్లో ఆ పరిస్థితి ఏమిటి అని, అప్పులు పాలైపోతారు కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. ఆలోచించి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే వైద్యం పొందాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మంది పునర్జన్మను పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. ఎంతమందికి 46 లక్షల మందికి సొంతింటి కలను నిజం చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు.